పేదల ఇంటి పట్టాలపై టీడీపీ దుష్ప్రచారం. ప్రకాశం జిల్లా ఎన్నికల అధికారికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని, వాటిని దొంగ పట్టాలంటూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని నగర మేయర్ గంగాడ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు దామచర్ల జనార్దన్పై గురువారం డిప్యూటీ మేయర్లు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి ప్రకాశం భవన్లో జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పేదలకు మేలు జరగడంతో ఎమ్మెల్యే బాలినేనికి వస్తున్న మంచి పేరును తట్టుకోలేక దామచర్ల అసత్య ప్రచారానికి తెగబడ్డారన్నారు. సో ఈ విధంగా ఏది ఏమైనా మొత్తం మేము చూసుకుంటే పేదల ఇంటి పట్టాలపై టీడీపీ అయితే దుష్ప్రచారం చేస్తుందని, ఇంటి పట్టాలు ఇచ్చిన పట్టాలని దొంగ పట్టాలని చెప్పేసి చెబుతున్నారని, సో దొంగ పట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని వీరైతే అంటున్నారన్నమాట. సో ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు చూపించకపోవడంతో ఈ విధంగా అంటున్నారని. సో ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత కొంతమందికి ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయి ఏంటి అనేది వాస్తవంగా అయితే కొంతమందికి అయితే చూపించలేదన్నమాట. సో చూపించలేనప్పుడు మరి సో ఇల్లు చూపించకపోతే, స్థలం చూపించకపోతే సో ఇలాంటి అనుమానాలే వస్తాయి. కాబట్టి చాలామంది అప్పుడు దొంగ పట్టాలకు అండగానే కొంతమంది అయితే రియాక్ట్ అయ్యారు. ఇల్లు స్థలాలు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఒరిజినలే కాదని, ఎవరికైతే స్థలాలు చూపించలేదో వాళ్ళు అనమాట. సో మొత్తం మీద ఇవన్నీ కూడా బయటికి తెలియాలంటే దొంగ పట్టాలు అయితే ప్రజెంట్ అయితే ఎక్కడా కూడా ఏపీలో లేవని, ఎవరో భయపడాల్సిన పని లేదని ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.